రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన ఖైరతాబాద్ గణనాథుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజలు చేశారు. ఖైరతాబాద్ లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల గణపతిని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఖైరతాబాద్ గణేశుడికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత నూలు కండువ గాయత్రి సమర్పణ కార్యక్రమం చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామిని దర్శించుకున్నారు. జంట నగరాల నుంచి భక్తులు భారీగా చేరుకుని మహాగణపతిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నారు. మొత్తానికి ఖైరతాబాద్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, వారి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందరకు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకుని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణ కోసమే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యంత వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలు ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం లేదు.